వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ గైస్. వాట్సప్, అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నా. సో ఐ హోప్ ఎవరీవన్ ఇస్ డూయింగ్ గ్రేట్. సో ఈరోజు వీడియో ఏంటంటే, నేను ఆల్రెడీ అన్నపూర్ణ స్టూడియోస్లో యాక్టింగ్ కోర్స్ చేశానని ఆల్రెడీ మీకు తెలుసు కదా. సో నా తర్వాత వచ్చిన బ్యాచ్ అంటే నా జూనియర్స్ది ఈరోజు థియేటర్ ప్లే ఉన్నది. సో ఆ థియేటర్ ప్లే చూడడానికి నేను అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్తున్నా. సో నాతో పాటు మీరు కూడా రండి వీడియోలో. ఓకే, సో థియేటర్ ప్లేకి వెళ్తున్నా. సో దానికి సంబంధించిన బ్లాగ్ అయితే ఇది. సో వీడియో అంతా నేను షూట్ చేసి మొత్తం మీకు పెడతాను, ఐ మీన్ యూట్యూబ్లో ఒకసారి మీరు చూడండి. థియేటర్ ప్లే అయితే మాత్రం ఎక్సలెంట్ థియేటర్ ప్లే. థియేటర్ ప్లే నేమ్ వచ్చేసి దహనం. ఈరోజు 6:00కి, ఆల్రెడీ టైం వచ్చేసి 5:30 అయింది. సో నేను ఒక 20 మినిట్స్లో రీచ్ అయిపోతాను అన్నపూర్ణ స్టూడియోస్కి. సో నాతో పాటు మీరు కూడా చూడొచ్చు. వీడియో అంతా రికార్డ్ చేసి నేను పెడతాను. ఆల్మోస్ట్ థియేటర్ ప్లే వచ్చేసి 1.5 hours నుంచి 2 hours ఉంటుంది. మొత్తం నేను రికార్డ్ చేసి పెట్టలేను నేను మీకు, బట్ నాకు వీలైనంత అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ నేను మీకు చూపిస్తాను. అండ్ అమలా గారు కూడా ఈరోజు వస్తున్నారు, అక్కనే అమలా గారు చీఫ్ గెస్ట్ కింద. సో మొత్తం చూద్దాము, మీతో పాటు నేను కూడా చూస్తా. మిగిలింది మనం డైరెక్ట్గా అన్నపూర్ణ స్టూడియోస్లో కలుద్దాం. ఓకేనా, బాయ్. సో ఫైనల్లీ అన్నపూర్ణ స్టూడియోస్కి అయితే వచ్చేసాను. సో ఇక్కడ అరుగుతుంది, ఆల్రెడీ గోయింగ్ ఆన్. ఇక్కడ చూసారు కదా, సంథింగ్ అవుతుంది ఆల్రెడీ అది. ఇప్పుడు నేను ఈవెంట్కి వెళ్తున్నా. అండ్ మీకు ఇంకోటి ఏంటంటే, మీరు చాలా మూవీ ఈ ఇది ఉంది కదా, ఈ సెట్ ఆ మూవీ అండ్ చాలా సీరియల్స్ మొత్తం అన్నీ ఇందులోనే షూటింగ్ అవుతాయి. సో ఇది అన్నపూర్ణ స్టూడియోస్ మెయిన్ ఎంట్రన్స్ గేట్ ఇది. అది ఓకే. నెక్స్ట్ నేను ఈవెంట్ దగ్గరికి వెళ్తున్నా. సో అక్కడికి వెళ్ళి నేను మిగిలింది మీకు చూపిస్తాను. ఓకే, దీనిలో రెండు స్పెషాలిటీస్ ఉన్నాయి. ఫస్ట్ స్పెషాలిటీ ఏంటంటే, దిస్ ఈజ్ అన్ ఒరిజినల్ ప్లే. ఈ ప్లే అసలు ఇప్పటివరకు ఎవ్వరూ చేయలేదు, ఎక్కడ ఎవ్వరూ చూడలేదు. యాక్టింగ్ బ్యాచ్ కోసమే రాసిన ప్లే, వాళ్ళు దీన్ని ఓన్ చేసుకుని చేస్తున్న ప్లే. ఇది ఫస్ట్ స్పెషాలిటీ. సెకండ్ స్పెషాలిటీ ఏంటంటే, ఈ ప్లే మొత్తం తెలుగులోనే ఉంటుంది. మన అందరి తెలుగు ప్రజల కోసం, ఇక్కడ వచ్చిన పేరెంట్స్ అందరి కోసం, అందరూ తెలుగు రాని వాళ్ళు కూడా నేర్చుకుని పర్ఫామ్ చేస్తున్నారు. ఈ తెలుగు లాంగ్వేజ్ లో కూడా తెలంగాణ డైలెక్ట్ లో రాశారు. సో ఇట్స్ ఈవెన్ మోర్ స్పెషల్. ఈ రెండు స్పెషాలిటీస్ ఉన్నాయి. ఇంకొకటి స్పెషాలిటీ అనాలో లేకపోతే ఏమో నాకు తెలీదు, ఈ క్యారెక్టర్స్ ని, స్క్రిప్ట్ ని ఇక్కడ ఉన్న యాక్టర్స్ ఎంతగా ఓన్ చేసుకున్నారంటే, ఫ్రమ్ ద లాస్ట్ 3 weeks, ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్స్, నైట్, కొంతమంది అయితే ఇక్కడే పడుకున్నారు.